శుభోదయం. ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారా? అనుదిన బైబిల్ పారాయణమునకు స్వాగతం. ఈ దిన వాక్యము ద్వారా ఆత్మీయ మేలు పొందుకోండి. ప్రైజ్ లాడండి. మీ అందరికి శుభోదయం. ఈ దిన వాక్య ధ్యానాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. మరొక దినం మా జీవితాలు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఎదుగునైనా మా ఆత్మ జీవించేటిది కేవలము నీ వాక్యము ద్వారా. కనుక అనుదినము నీ వాక్యము చేత మా విశ్వాసము స్థిరపరిచి నీకు అనుకూలమైన జీవితం మాకు అనుగ్రహించండి. వింటున్న వాక్యాన్ని వింటున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నా ఆయన, వారి విశ్వాసాన్ని స్థిరపరచగలరని, మిన్నైన దీవులను దయచేయగలరని, నన్ను నేను కాదు ప్రభువా, నీవే మాతో మాట్లాడగలరని యేసయ్య పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క దీని యొక్క సందేశం, నీవు క్షమించితివి, లేక దేవుడు క్షమించెను. మరి ఏ విషయంలో ఎలాగో ఆయన క్షమించాడో ఈ సంగతి దేవుని వాక్యం ద్వారా కొంతమేరకు మనం గమనిద్దాం. కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధముగా రాయబడినది. ప్రియులారా, చదువుకుందాం. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు, సెలా అని. కీర్తనకారుడు ఈ రీతిగా దేవుని స్తుతిస్తూ పాడుతుంటున్నాడు. దేవుడట తన ప్రజల పాపమును పరిహరించి ఉన్నాడు, ప్రజల పాపమంతయు కూడా ఆయన కప్పివేసి ఉంటున్నాడు. అవును ప్రియులారా, పాత నిబంధన కాలములో ఇస్రాయేలీయులు తమ పాప పరిహారం కొరకు అనేక విధములైన బలును అర్పిస్తూ ఉండేవారు. ఆ బలులన్నీ కూడా వారి యొక్క పాపమును దోషములను కప్పుతూ వచ్చేవి. అంటే అదే పాత నిబంధన కాలంలో పరిహారం అని కూడా మనం గమనిస్తాం. నిర్గమ కాండ 34వ అధ్యాయము 6వ వచనం మరియు 7వ వచనాన్ని కూడా మనం చదువుకుందామండి. ఇక్కడ రాయబడినది ఏంటంటే, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన పేరు 1000 మందికి కృపను చూపుచు, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషములను దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. మోషే ధర్మశాస్త్రాన్ని ఇస్రాయేలుకు ఇచ్చేటప్పుడు దేవుడు తన ప్రజలతో అన్న మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఇది ఆయన ఎలాంటి వాడు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం గమనిస్తున్నాం ఏంటంటే, మోషే దేవుడు అన్నాడు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యము గల దేవుడు అని తెలియజేస్తుంటున్నాడు. ఆయన కనికరం గలవాడు, దయ గలవాడు, దీర్ఘశాంతం గలవాడు, విస్తారమైన కృపాసత్యము గల దేవుడనే యెహోవా అని సెలవిస్తుంటున్నాడు. ఆయన 1000 మందికి కృపను చూపువాడు, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. గమనించండి, క్షమించును కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు ఆ తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పిస్తాడని రాయబడినది. అంటే దేవుడు హెచ్చరించినప్పుడు, దేవుడు ప్రేరేపించినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు ఆయన స్వరానికి లోబడక ఆయన తిరుగుబాటు చేసి కావాలని పాపములో జీవించే వారిని ఆయన ఎన్నడూ కూడా నిర్దోషులుగా ఎంచడు. ఆయన కృప ఆయన దగ్గరకు వచ్చి వారిని క్షమించేటువంటిది, ఆదుకొని నడిపించేటువంటిది అయి ఉంటున్నది. అదే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాయబడినదండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఏమనిస్తున్నాడండి, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎరవినైనను
अभी हिम वले तेल्लबड़ के वले एर्रवैन अभी गोर्रपच्च वले तेल्लनी वगुनु अंटुन्नाडु यशायि प्रवक्त द्वारा अदे इस्रायेलुतो अंटुन्नाडु प्रजलारा रंडी देवुडु पिलुस्तुन्ना रंडी मन विवादमु तीर्चुकुंदाम मन पापमुलु एर्रविनैनानु अभी तेल्लगा चेयबड़तायि गोर्रपच्च वले तेल्लगा चेयबड़तायि अंटुन्नाडु హిమవలే చల్లగా చేయబడును అంటున్నాడు. అంటే మన అపరాధములను ఆయన తుడిచివేయువాడని ఇక్కడ సెలవిస్తున్నాడు. అందుకని ఆయనకు లోబడి ఆయనను ప్రేమించి ఆయన దగ్గరకు వచ్చి వారిని ఆయన ఎప్పుడూ క్షమించువాడని ఉంటున్నాడని మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసు ప్రభు ఈ విధముగా తన శిష్యులతో అన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనం మరియు 28వ వచనము ఈ విధముగా రాయబడి ఉన్నది. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అని రాయబడినది. యేసుప్రభు వారు శిలువ మీద కాచిన రక్తము అది నిబంధన రక్తం అనేకుల పాపముల పరిహారము కొరకు లేక రక్షణ కొరకు పాప క్షమాపణ కొరకు కాచినటువంటి రక్తమై ఉంటున్నది. అందుకే నీ పిల్లలారా ఎవరైనా యేసుక్రీస్తు ద్వారా దేవుని దగ్గరికి వచ్చినట్లయితే యేసుక్రీస్తు శిలువలో చేసినటువంటి ఆ కార్యమును యజ్ఞమును ఒప్పుకొన్నట్లయితే అనగా నా పాపము కొరకే నా పాపము కొరకే నా శిక్షను యేసుక్రీస్తు తీర్పును శిక్షను శిలువ మీద అనుభవించాడు అని నువ్వు నమ్మగలిగితే ఆ విధంగా నమ్మి దేవుని దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన రక్తము నిర్దోషమైనది నిష్కళంకమైనది ఆయనలో ఏ దోషము పాపము లేదు. మనను రక్షించడానికి ఈ లోకంలో నరావతారిగా వచ్చి ఉంటున్నాడు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 38వ వచనంలో ఈ విధంగా ఉన్నది. కాబట్టి సోదరులారా మీరు ఆయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమవుచున్నది. అనగా కాబట్టి సోదరులారా మీకు అనగా మనకు ఈయన ద్వారానే ఎవరి ద్వారాని యేసు క్రీస్తు ద్వారానే పాప క్షమాపణ పచ్చరమగుచున్నది. అవును, యేసే మనకు మార్గము సత్యము జీవం. ఆయన తప్ప మరి మనకు పాప పరిహారము ఎక్కడను దొరకదు. ఎందుకంటే ఆయన ఒక్కడి నిర్దోషి అయి ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చి ఉంటున్నాడు. అనగా ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ పరిహారం కొరకు దేవుడు రక్తమును శుద్ధీకరముగా ఏర్పాటు చేసి ఉంటున్నాడు. ఆది కాండం మొదలుకొని ఆదాము అవల అవిధేయత పాపముకు పరిహారముగా వారికి ఆ తోలును ఎలాగైతే వారికి దిగంబరమును కప్పుకోవడానికి తోలును ఇచ్చాడో ఒక జంతువు నుండి రాబడి వచ్చి ఉంటున్నదో ఆ జంతువు తన ప్రాణాన్ని పెట్టి తన రక్తమును కార్చి తన జీవాన్ని ఇచ్చి ఆ యొక్క తోలును వీరి దిశములను కప్పడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడ మొదలుకొని చరిత్రంతా కూడా చూస్తాం. మరి రక్తధార లేకుండా పాప పరిహారము లేదు. ఆ రక్తము నిష్కళంకమునదై ఉండాలి. అందుకని ఏ మనుషుడు మనిషిని యొక్క రక్తము కోడి యొక్క రక్తము గొర్రెల రక్తము మనుషుని పాపాన్ని పరిహరించే నేరం. ఏ మనిషి కూడా ఓ మరొకరి పాపమునకు రక్తము చెందించినలా అది పాప దేవుడు ఒప్పుకోడు. అందుకని యేసు ప్రభువే మన కొరకు నరశరీరిగా నిర్దోషిగా వచ్చి నిర్దోషిగా జీవించి ఆయనలో ఏ పాపము లేకపోయినప్పటికీ మన పాప భారం అంతటినీ కూడా ఆయన మోసుకొని మన శిక్ష అంతా కూడా భరించి ఉంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు దగ్గర మన పాపను ఒప్పుకుంటే విడిచిపెడితే మరి క్షమాపణ అడిగినట్లయితే ఆయన క్షమించి మనను చేర్చుకుని వాడై ఉంటున్నాడు. రోమపత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మరి 8వ వచనం ఈ విధముగా రాయబడి ఉన్నది. ఎలాగైనా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని రాయబడి ఉంటున్నది. ఇది కీర్తన గ్రంథంలో రాయబడేటువంటి వాక్యమే, పాత నిబంధనలు చూసేటువంటి వాక్యమే. ఎలాగైనా మన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. ఎవరైతే తనము తాను చేసిన అతిక్రమములకు పరిహారము పొందుకునుంటే వాడు ధన్యుడండి. అంతేకాదు తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. మన పాపమునకు ప్రాయశ్చిత్తం అయించినదా? మన పాపమునకు ప్రాయశ్చిత్తం యేసుప్రభువే. మన అతిక్రమములకు పరిహారము దేవుడు అనుగ్రహిస్తేనే. అందుకనే మనము ఏ నీతిక్రియల ద్వారా మన మంచితనం ద్వారా దేవుని యొద్ద పాపములకు క్షమాపణ పొందుకోలేము. అందుకనే దేవుని నీతిలో మనం పాప క్షమాపణ పొందుకున్నట్లు దేవుని వాక్యమే
మనం రక్షించేటువంటిదై ఉంటున్నారు. అందుకనే మన నీతి క్రియలను బట్టి మనం నీతిమంతనం కాము గాని దేవుడు చేసినటువంటి నీతి కార్యం అనగా సిలువ కార్యము ద్వారానే మనం నీతిమంతనం అవుతాం. కాబట్టి ఎవరైనా తన పాపం ఒప్పుకొని మన వివాదం తీర్చుకోవడానికి ప్రభు దగ్గరికి వద్దాం. ఆయన నీతిగలవాడు, కృపగలవాడు, మన పాపమును క్షమించి మనను నీతిమంతులుగా తీర్చువాడై ఉంటున్నాడు. ఈ కొద్ది తలంపులను మన వెనుకల్లో మన హృదయమునకు మన విశ్వాసమునకు ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, ఇక ఉదయ కాల సమయంలో నాయన నీవు క్షమించువాడును, దయచూపువాడని, కరుణ గలవాడని, ప్రీతి గలవాడని మాకు మరొకసారి జ్ఞాపం చేస్తుంటున్నా ప్రభువా. నీకు వందనాలు. నమాంతటా మేము పాపను పరిహీనించుకోలేనప్పుడు ఇదిగో నాయన మీరు మమ్మల్ని ప్రేమించి నీ కుమారుని లోకంలో పంపించుంటున్నాం. ఆయన నిర్దోషి అయి, నిష్కపటి అయి, ఏ పాపము ఏ దోషము లేనివాడై మా కొరకు మా దోషమును మా పాపమును మోసుకొని మా శిక్షను తన శిలువ మీద భరించి ఉంటున్నాడు. ఆయన కార్చిన రక్తము ద్వారానే మాకు పాప పరిహారము, పాపము నుండి విడుదల, మరి పాపమునకు శుద్ధీకారము జరుగుతుంటుంది. కాబట్టి ఇదిగో నాయన మా వివాదము తీర్చుకున్నట్టుకు నీ ఎదుకు వస్తుంటున్నా. మా పాపములు ఎర్రవినైనను వాటిని హిమవలే తెల్లగా చేయం ప్రభువా. నీవు క్షమిస్తే మేము ధనిలో అవుతాం కనుక మీరు క్షమించాలంటే మా పాపమును మేము ఒప్పుకోవాలి. పాపం విడిచిపెట్టి యేసు ప్రభు సిల్వలో చేసినటువంటి పాప పరిహార కార్యమును మా పాప విమోచన కొరకై మేము అంగీకరించి నాయన క్షమాపణ అడిగినట్లయితే ప్రభు మమ్మల్ని క్షమించువాడును, నిర్దోషులగించువాడును, మమ్మల్ని శుద్ధి పరలోకంలో నీతి జీవును అనుగ్రహించువాడును అంటున్నా కనుక నీ కొందనా. అటు కృప వాక్యం వింటున్న మా అందరికీ దయచేసి ఉంటున్నా గనక నమ్ముటయే మాకు తథ్యం. నాయన మేము నమ్మినట్లయితే మాకు రక్షణ అనే దీవెన, నిమ్మక బిడ్డలయ్యేటువంటి దీవెన మాకు అనుగ్రహిస్తావు కనుక నీ కొందనా. అటు కృప మా అందరికీ దయచేయం. ఏసే పరిశుద్ధ నామన ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ని మీ అందరికీ వందనాలు. దైవాశీస్సులు. మరొక సమయంలో మనం కలుసుకుందాం. అభినందు ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనము. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ కూడా చేయండి. అలాగనే గంట నొక్కండి, ప్రతి క్రొత్త వీడియోలను తక్షణమే పొందుకోండి. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాము. దయచేసి ఈ పరిచయ నిమిత్తం మీరు కూడా ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాము. ఇట్లు ప్రభు సేవలు మీ సహోదరుడు కేఎస్ సంపత్.